हाई स्टूडेंट्स ईरोजु क्लास लो मनमु रेजल्यूशन आफ ए वेक्टर इन स्पेस इंटरमीडिएट फर्स्ट इयर फिजिक्स मोशन इन ए प्लेन चैप्टर अलागे डिप्लोमा फर्स्ट इयर फिजिक्स लो एलिमेंट्स आफ वेक्टर्स संबंधी टापिक सो मनम निन्ना इंतमुंदु वीडियो लो रेजल्यूशन आफ ए वेक्टर इन ए प्लेन ओक वेक्टर रेंडु कंपोनेंट्स गा ए विधंगा विडगोडतामो अनेदि एक्सप्लेन चेसाम अलागे रेजल्यूशन आफ ए वेक्टर इन स्पेस सो स्पेस अंटे थ्री कंपोनेंट्स अन्नमाट सो मल्ली ओकसारी चूद्दाम resolution means splitting resolution of a vector in space ante a vector splits into three components of vector so ee moodu components of vectors e vidhanga untayi oka daniki okati ante perpendicular ga untayi anduke vaatini rectangular components vector in the space ante given vector nu manamu for example given vector is r anukunte idi moodu components moodu vector components ga vibhagapatayi along the x axis rx ry rz For example, r bar is a vector, r bar x, r bar y, r bar z. So, we need to use unit vectors in the form of unit vectors. So, as r x I cap, r y j cap, r z k cap, we need to use unit vectors in the form of unit vectors. So, for example, we need to use this. So, let r bar is a vector, it is its origin O, and it is its final its position. ఈ నుంచి ఇటుకున్నటువంటి ఈ ఈ పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్లో ఎంత దూరంలో ఉంది దీని స్థానము వై యాక్సిస్లో ఎంత దూరంలో ఉంది సో ఎక్స్ యాక్సిస్ అంటే ఈ నుంచి ఇటుకి ఈ విధంగా చూసాం ఎక్స్ యాక్సిస్లో ఎంత దూరం ఉంది వై యాక్సిస్లో ఈ నుంచి ఇటుకి జెడ్ యాక్సిస్లో ఎంత దూరం ఉంది అంటే ఒక బాడీ మోషన్ యొక్క మోషను స్పేస్లో ఉంటే అంటే త్రీ డైమెన్షన్లో ఉంటే అది ఎక్స్ యాక్సిస్లో ఎంత దూరం కదులుతా ఉంది వై యాక్సిస్లో ఎంత దూరం కదులుతా ఉంది జెడ్ యాక్సిస్లో ఎంత దూరం కదులుతుంది మూడింటిని కలయికతో చెప్పాలి సో గివెన్ వెక్టార్ ఆర్ బార్ అయితే అప్పుడు ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై ప్లస్ ఆర్ బార్ జెడ్ అని చెప్తాం బట్ దే కెన్ ఆల్సో బీ టేకన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఆర్ వై జే క్యాప్ ప్లస్ ఆర్జెడ్ కే క్యాప్ అని తీసుకోవచ్చు వేర్ కే ఐ బార్ జే బార్ కే బార్ అనేటువంటి యూనిట్ వెక్టార్స్ అలాగే ఎక్స్ వై జెడ్ యాక్సిస్ అని చెప్పచ్చు దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం స్క్వేర్ రూట్ ఆఫ్ సో టూ ఓన్లీ ప్లేన్ అయితే ఆర్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని రాసాం ఇక్కడైతే త్రీ ఉన్నాయి కాబట్టి ఆర్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఆర్ స్క్వేర్ వై ప్లస్ ఆర్ స్క్వేర్ జెడ్ అని చెప్పవచ్చు ఇక్కడ ఆర్ బార్ అనేటువంటి వెక్టారు ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఎంత అంటే ఆల్ఫా వై యాక్సిస్తో చేసే యాంగిల్ బీటా జెడ్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ గామా అప్పుడు కాంపోనెంట్స్ అలాగే ఆర్ఎక్స్ ఆర్ వై అండ్ సో ఆర్ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏం రాసుకుంటాం అంటే ఆర్ కాస్ ఆల్ఫా RY is equals to R cos beta, R gamma is R R gamma R Z is equals to R cos gamma అని చెప్పొచ్చు వేర్ ఆల్ఫా బీటా గామా అనేటువంటి ఏంటంటే యాంగిల్స్ సో యాంగిల్ బిట్వీన్ సో ద డైరెక్షన్ ఆఫ్ ది గివెన్ వెక్టార్ అలాంగ్ విత్ సో మనము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ అని చెప్పొచ్చు సో మ్యాగ్నిట్యూడ్ పైన ఎక్కువ మనకు ప్రాబ్లమ్స్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ రూపంలో వస్తాయి సో ఒక వెక్టార్ రెండు కాంపోనెంట్స్గా విడగొడితే అది రెజల్యూషన్ ఆఫ్ ఎ వెక్టార్ ఇన్ ప్లేన్ అని చెప్తాం ఒక వెక్టార్ మూడు భాగాలుగా విడగొడితే దాన్ని రెజల్యూషన్ ఆఫ్ ఎ వెక్టార్ ఇన్ స్పేస్ అంటాం స్పేస్లో అయితే త్రీ కోఆర్డినేట్స్ తీసుకుంటాం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్లో అదే ప్లేన్ అయితే ఓన్లీ రెండే తీసుకుంటాం అందుకే అక్కడ ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ ఆర్ బార్ ఎక్స్ ప్లస్ ఆర్ బార్ వై అని చెప్పాం ఇక్కడైతే ప్లస్ ఆర్ బార్ జెడ్ అని చెప్పాం మళ్ళీ ఈ కాంపోనెంట్స్ విడగొట్టిన కాంపోనెంట్స్ని యూనిట్ వెక్టార్స్ రూపంలో కూడా రాస్తాం అందుకే ఈ విధంగా రాసాం ఇక్కడ ఇది రెజల్యూషన్ ఆఫ్ ఎ వెక్టార్ ఇన్ స్పేస్ టాపిక్ దీనిపైన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా మనము చూద్దాం